రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా మరోసారి పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా మరో ముందడుగు వేశారు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఆయన ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ఆయనకు అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ కు 55% ఓట్లు పడ్డాయి. రెండవ స్థానంలో నిక్కీ హేలీ నిలిచింది. వారం క్రితం ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ నెగ్గిన విషయం తెలిసిందే. న్యూ హాంప్‌షైర్ లో 22 మంది డెలిగేట్స్ ఉండగా దాంట్లో ట్రంప్ 11 హేలీ 8 మందిని గెలుచుకున్నట్లు సమాచారం. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఒకవేళ హేలీ ఉన్నా తాను పట్టించుకోబోనని ట్రంప్ అన్నారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుబట్టారు. నేతన్యాహు వైఖరి ప్రపంచ శాంతికి ముప్పు అని వ్యాఖ్యానించారు. నేతన్యాహు తన వైఖరి మార్చుకోకపోతే ప్రపంచ శాంతికి సవాల్ విసురుతోన్న ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందన్నారు. చాలా చోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకురావచ్చని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో మంగళవారం గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటో సభ్య దేశమైన తుర్కీయే చాలా కాలంగా స్వీడన్ కు కూటమి సభ్యత్వంపై తన ఆమోదం తెలపకుండా నాంచివేత ధోరణిని అనుసరించింది. తమ దేశం భద్రతకు ముప్పుగా ఉన్న కొన్ని సంస్థల పట్ల స్వీడన్ మెతక వైఖరితో ఉందంటూ ఆరోపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కుర్దిష్ ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరి పాటించాలంటూ స్వీడన్ కు సూచించింది. దీనికి స్వీడన్ అంగీకరించడంతో ఆ దేశానికి నాటోలో సభ్యత్వానికి తుర్కీయే సమ్మతించింది. చైనాకు చెందిన ఒక నిఘా నౌక మాల్దీవుల దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఈ నౌక ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తోంది. ఈ షిప్ ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చైనా గూఢాచారి నౌక 2019-2020లలో హిందూ మహాసముద్ర జలాల్లో సర్వే చేసింది. కాగా మాలే దిశగా ప్రయాణిస్తోన్న ఈ నౌకపై భారత నావి దృష్టి సారించింది. ఈ నౌక విషయం తమకు తెలుసునని, దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు భారత్ గిలికజాలు కోరుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అవినీతి కేసులతో ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఎన్నికల చిహ్నం క్రికెట్ బ్యాట్ను వాడకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. తమ ఎన్నికల గుర్తు మీద ఈసీ నిషేధం విధించడంపై ఇమ్రాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పీటీఐ ఓటమి కోసం మిలిటరీ మద్దతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం పనిన కుట్రగా ఇమ్రాన్ మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నిబంధనల ప్రకారం అంతర్గత ఎన్నికలు నిర్వహించినందునే ఎన్నికల గుర్తు వినియోగంపై ఆంక్షలు విధించామని ఎన్నికల సంఘం అంటోంది.